హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్ డోర్ మ్యాట్స్ మనకి వంటగదిలో వాడే డోర్ మ్యాట్స్ చాలా జిడ్డు పట్టేసి ఉంటాయి కదండీ మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటాయి అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇంట్లో ఇంకా బెడ్రూమ్స్లో కానీ అక్కడ వాడిన ఇవి కూడా బాగా డస్ట్ పట్టేసి ఉంటాయి కదా నేను వీడియోకి చూపించాలని ఎక్కువ రోజులు వాష్ చేయకుండా ఉంచానండి వీటిని ఇవి మీకు చూపించడానికి ఫుల్గా డిఫరెన్స్ తెలుస్తుంది చెయ్యి కూడా పెట్టక్కర్ లేకుండా చాలా ఈజీగా వేడి నీళ్ళు కూడా పోసే అవసరం లేకుండా ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి ఈజీగా వదిలిపోతాయి అదేంటంటే ఫస్ట్ ఒక టబ్లోకి వాటర్ తీసుకోండి అలాగే సగం వరకు వాటర్ తీసుకుని దాంట్లోకి బట్టల సోడా ఉంటుంది కదండి అది కవర్లో ఉందని ఏదైనా పిండి అనుకుంటామని నేను అలా రాసి పెట్టుకున్నాను అనమాట అలా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము బట్టల సోడా అండి అది అది లేకపోతే ఆ ప్లేస్లో మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు ఒక గుప్పెడు నేను చిన్న గుంట గరిటెతోటి వేస్తున్నాను అనమాట అంటే మీరు ఒక గుప్పెడు అనుకోండి అంత వేయండి బట్టల సోడా అనమాట వేసి ఒక స్పూను సర్ఫ్ కూడా వేయండి అదే గరిటతో ఒక గరిట సర్ఫ్ కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోండి అంటే సోడాలో వేసాం కాబట్టి మనకి చేతులు పెడితే కొంచెం గోల్డ్ అవి డ్యామేజ్ అవుతాయి అందుకనేసి నేను ఇలాగా చెక్కది ఇవి పప్పుకుతుంటాను తీసుకుని స్టిక్ ఏదైనా తీసుకుని కలపచ్చు అలా ఒకసారి కలిపేసిన తర్వాత మనకి డోర్ మ్యాట్లు తొందరగా ఈజీగా వదలడానికి లైజాల్ ఉంటుంది కదండి ఏదైనా ఫ్లేవర్ పర్వాలేదు అది ఒక మూతడు వేసుకోవాలి అదే డబ్బాకి వచ్చిన మూతతో ఒక మూతడు వేస్తే సరిపోతుంది లైజాల్ వల్ల మనకి చేయి పెట్టి ఉతకాల్సిన పని లేకుండా ఈజీగా వదిలిపోతాయండి ఈ లైజాల్ కూడా వాటర్లో బాగా కలిసేటట్టు జిట్టు కలిపేసుకుని ఈ వాటర్లోకి మనం ఉతకాలనుకుంటున్న డోర్ మ్యాట్స్ని పెట్టేసుకోవాలి అయితే ఇవి పెట్టిన తర్వాత జస్ట్ అలా కొన్ని సెకండ్స్కి మనకి వాటికి ఉన్న జిడ్డు మురికి అంతా కూడా వాటర్లోకి దిగడం కనిపిస్తుంది చూడండి చాలా సింపుల్గా అండి ఇందులో మనం లైజాల్ కూడా వేసాం కాబట్టి ఉన్న బ్యాక్టీరియాను కూడా తీసేస్తుంది ఇలా మొత్తం మురిగేటట్టు పెట్టాలన్నమాట చూడండి కొంచెం కొంచెం మురికి వదిలేస్తుంది చూస్తున్నారు కదా వాటర్లోకి అనమాట ఇలా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి ఇలా నానబెట్టేసి మీరు ఏడెనిమిది గంటలైనా పెట్టేసుకోవచ్చు మనకి ఓవర్ నైట్ ఉంచేస్తే ఈవినింగ్ నానబెట్టేసేసి మనం మార్నింగ్ తీసి జాడిచ్చామంటే చాలా ఈజీగా వదిలిపోతాయి నేను ఎయిట్ అవర్స్ తర్వాత నైట్ అంతా ఉంచక చూపిస్తుంది చూడండి నీళ్లు చూసారా ఎంత మురిగ్గా ఉన్నాయో జిడ్డు జిడ్డుగా కూడా ఉన్నాయన్నమాట వాటర్ మనకి ఇలాగా ఈజీగా చేయొచ్చండి వీటిని మనం జస్ట్ అలాగా జాడించేసుకోవడమే మనం ఏమి రెండు మూడు సార్లు జాడిస్తే సరిపోతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే అలా చేతితోటి ఉల్సమండి చాలు అది కూడా అవసరం లేదు నిజానికి అలా జస్ట్ వాటర్లోనే అదే వదిలేస్తుంది అనమాట ఇలాగ శుభ్రంగా జాడిచ్చేస్తే సరిపోతుంది మీకు అలాగ గుంజినట్టు జాడించినట్టు చేసేసి పక్కన పెట్టేసుకోండి మీరు ఇవి బండకేసి బాధాల్సిన పని లేదు వాషింగ్ మెషిన్లో కూడా వేయాల్సిన పని లేదు అస్సలు మీరేమీ కష్టపడక్కర్లేదండి జస్ట్ వాటిని ఆ వాటర్లో నుంచి ఇలా జాడించినట్టు తీసేసి మళ్ళీ రెండు మూడు సార్లు జాడిస్తే సరిపోతుంది ఇక్కడ నీళ్లు చూడండి ఎంత నల్లగా వచ్చేసేయో ఈ మ్యాట్ కూడా చాలా బ్లాక్ కలర్లో ఉండాలండి దుమ్ము దుమ్ముగా అదంతా పోయింది ఇప్పుడు ఈ వాటర్ని మార్చేసి మనం మళ్ళీ టబ్బుకి అడిగేసి వాటర్ని మళ్ళీ పట్టుకొని ఇలాగా ఒక్కొక్క మ్యాట్ విడివిడిగా జాడించేసుకోవాలి వాటర్లో ఒక మ్యాట్ తర్వాత ఒక మ్యాట్ అన్నీ ఒకసారి కాకుండా ఒక్కొక్కటి వేసి జాడిస్తే చక్కగా వచ్చేస్తాయి చూడండి దాన్ని ఉన్న మురికి అంతా కూడా మళ్ళీ ఆ వాటర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఈ మ్యాట్ చూడండి ఎంత నీట్గా ఉందో మనం అసలు ఏమి చేయలే బ్రష్ కొట్ట ఏమీ ఉతకలేదు జస్ట్ మనం జాడిస్తున్నాం అంతే ఇలాగే అన్ని మ్యాట్స్ తీసుకోండి జాడించాక నీళ్ళు మురికి నీళ్ళు వచ్చేసాయి కదా మళ్ళీ పారబోసి మళ్ళీ ఒకసారి జాడిస్తే సరిపోతుంది ఇలా తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు నీట్గా వాటర్ ఉండేంత వరకు జాడిస్తే సరిపోతుంది సెకండ్ టైంకే చక్కగా నీట్గా ఉన్నాయి వాటర్ మనకి అంటే వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ కూడా అవ్వదు ఇలా జాడించేసుకుని మీరు చక్కగా గట్టిగా పిండేసి ఆరబెట్టేసుకోండి ఎండ తగిలేటట్టు ఆరబెడితే వాటికి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుందనమాట ఈ స్మెల్ కూడా చక్కగా ఉంటుందండి అంటే మనం లైజాల్ వేసాం కదా అదంతా పట్టుకుంటుంది చూడండి మ్యాట్లు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవిలాగా చక్కగా ఎండకి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి ఆరిన తర్వాత చూపిస్తుందని చూడండి డ్రై అయిన తర్వాత ఎంత తెల్లగా వచ్చేసేయో మనకి చాలా చక్కగా అండి ఈజీగా మీకు ఎంత జిడ్లు కారే ఇవైనా సరే డోర్ మ్యాట్స్ అయినా సరే చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి అస్సలు కష్టపడకుండా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా టిప్స్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టిప్స్ కోసం